వెతుకుతానన్నప్పుడు మౌనంగా అన్నారు, నేను వెళ్తానన్నప్పుడు దేవుని చిత్తం మీద అది చెయ్యి అన్నారు. అందుకే ఇంకేం మాట్లాడలా. వెళ్తాను అంటే దేవుని చిత్తం అయితే మీకు తెలిస్తే వెళ్ళండి. నా మూడో కూతురు పుట్టిన వెంటనే 10వ రోజు 15వ రోజు ఇక్కడ అభిషేకం కూడిక జరిగింది విజయవాడలో. నాన్నగారిని అడిగాను, ఇట్లా దేవుడిని అడిగాను రెడీ, ఇట్లా మూడోది అమ్మాయి పుడితే సేవకి వెళ్తానని చెప్పాను అంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయరా అన్నారు. నేనేమన్నా నాకేమన్నా డబ్బులు ఇస్తారేమో, నాకేమన్నా సాయం చేస్తారేమో అనుకుంటే వెళ్ళరా అని గమ్మునున్నారు. ఈరోజు వరకు మనుషులందరూ ఉన్న పెద్ద సమస్య జవాబు ఏంటంటే, జయపాల్ గారు ఎంత మాకు డబ్బులు ఇచ్చారు, సేవ చేయడానికి మాకు ఎంత ఇచ్చారు, ఎంత ఇచ్చి పంపించుంటారు అనుకుంటున్నారు. మాకు ఏమి ఇవ్వలేదండి, మాకు దేవుణ్ణి ఇచ్చారండి, క్రీస్తుని ఇచ్చారు. డబ్బు అవలా, క్రీస్తుని ఇచ్చారు. డబ్బు కన్నా అతి విలువైనది, డబ్బు కాగితాలు కానీ క్రీస్తు జీవము. ఈరోజు ఆ జీవాన్ని మాకు ఇచ్చారు, దాన్ని పట్టుకుని వచ్చాము. డబ్బు నా దగ్గర ఉంటే కదా మీకు ఇవ్వటానికి, నాకున్న విశ్వాసం మీకు ఇచ్చాను, మీ విశ్వాసంతో నాకంటే డబుల్ డబుల్ సేవ చేస్తున్నారు. ఎస్ యు ఆర్ డూయింగ్ మోర్ మినిస్ట్రీ, మోర్ ఎక్స్పెన్సివ్ మినిస్ట్రీ. నాదంతా చిన్న చిన్న మినిస్ట్రీ. ఎస్,